హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీని పులుసు లాగా చేసుకోవడం. ఎలాగో ఈ వీడియోలో చూపించడం జరిగింది. దానికోసం నేను కుక్కర్ని తీసుకుంటున్నాను. కుక్కర్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. కుక్కర్లో చేసుకోవడం వల్ల చాలా త్వరగా కర్రీ రెడీ అవుతుంది. గ్యాస్ స్టవ్ ఆన్ అవుతుంది అండ్ టైం కూడా సేవ్ అవుతుంది. ఇప్పుడు ఆయిల్ వేడి అయ్యాక ఆనియన్స్ని పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. పేస్ట్ లాగా పట్టుకున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఎల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. మంచి స్మెల్ వచ్చేసి ఫ్రై చేసుకోవాలి. యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకుంటున్నాను. వాష్ చేసుకొని ముందుగా పక్కన పెట్టుకున్నాను. చికెన్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇంగ్రీడియంట్లో పెట్టి కుక్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకుంటున్నాను. అలా వదిలేసి వెళ్ళిపోతే మాడిపోతుంది. 5 నిమిషాల తర్వాత చూస్తే ఇలా కొంచెం మగ్గిపోయింది. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. కారం పచ్చికాసం వేయడానికి 5 నిమిషాలు ఉడికించుకున్నాను. 5 నిమిషాల తర్వాత బాగా యాడ్ చేసుకున్నాను. విజిల్స్ అయిపోయాయి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూస్తున్నాను. కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. చాలా
తొందరగా అయిపోతుంది కొల్లో మనం ప్రిపేర్ చేసుకోవడం వల్ల. అంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి వేరే గిన్నెలోకి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే